ఈ వరల్డ్ కప్ సీజన్లో కనుక తీసుకుంటే అందరికీ వస్తున్నటువంటి ఒక డౌట్ కానివ్వండి, సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక క్వశ్చన్ కానివ్వండి, ఏంటి అంటే ఒకవేళ కనుక లాస్ట్ T20 ఐపీఎల్ సీజన్ లాంటి దాంట్లో లాస్ట్ 10 ఓవర్స్ ఉన్నప్పుడు ఈజీగా ఒక 100 రన్లు కొట్టాలన్నా 110 రన్లు కొట్టాలన్నా చాలా ఈజీగా కొట్టేస్తున్నారు బ్యాట్స్మెన్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ వరల్డ్ కప్ సీజన్లో లాస్ట్ 10 ఓవర్స్ వచ్చేసరికి ఒక 100 రన్స్ కొట్టడం అనేది ఇంపాసిబుల్గా మారుతుంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తున్న ఒక ప్రశ్న. ఇక్కడ ఆలోచించిన విషయాలు రెండు. ఐపీఎల్లో దో వికెట్స్ పడిపోయినప్పటికీ కూడా లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి ఒక మూడు నాలుగు వికెట్స్ ఉన్న ప్రతి ఒక్కరు కొట్టేస్తున్నారు. అక్కడ 100 పైచిల్కు రన్స్ని 100 120ని కూడా కొట్టేస్తున్నారు లాస్ట్ 10 ఓవర్స్లో. బట్ అదే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మాత్రం 100 రన్స్ని చేస్ చేయడం చాలా డిఫికల్ట్గా మారిపోతుంది. రీజన్స్ ఏంటి అంటే బాల్ ఒక 40 ఓవర్స్ పాటు ఇక్కడ బీట్ అయిపోయి ఉంటుంది రెడీగా. సో 40 ఓవర్ల పాటు బాల్ని ఆడి ఆడి ఉన్న బాల్కి బాల్ హ్యాస్ గాట్ సంథింగ్, అది స్వింగ్ అవుతుంది, టర్న్ అవుతుంది, రివర్స్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. సో ఇన్ని కండిషన్స్లో బాల్ మీద ఇన్ని రకాల ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి బౌలర్ కెన్ డిక్టేట్ సంథింగ్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఐపీఎల్ లాంటి సీజన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే బుమ్రా లాంటి బౌలర్సో లేకపోతే ట్రెంట్ బౌంట్ లాంటి బౌలర్సో వీరు కనుక తీసుకుంటే ఫస్ట్ 10 ఓవర్స్లో ఒక 2 ఓవర్స్ అయితే వేస్తారు అండ్ లాస్ట్ 10 ఓవర్స్కి వచ్చేసరికి వారికి 8 ఓవర్స్ మిగిలి ఉంటాయి. ఇట్ విల్ బి నాట్ మోర్ దాన్ 2, ఎందుకంటే మ్యాక్సిమం లిమిట్ 4 కాబట్టి. సో 4 మ్యాక్సిమం లిమిట్లో ముందు 2 ఓవర్లు వేసేస్తున్నారు. సో లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ 2 ఓవర్లు వేస్తున్నారు. సో ఒక స్పెషలిస్ట్ బౌలర్ ఎవరైనా ఉన్నాడు అంటే అతని దగ్గర కేవలం 2 ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఒక టీంలో ఇద్దరు టాప్ నాచ్ బౌలర్స్ ఉండరు అనుకున్నా కేవలం 4 ఓవర్లు మాత్రమే వారి ఉంటాయి. మిగిలిన 6 ఓవర్లు మాత్రం అపోజిషన్ బ్యాట్స్మెన్ ఆర్ గోయింగ్ టు అటాక్ ఎట్ విల్. సో అందుకోసం అని చెప్పి అక్కడ రన్స్ మిల్కింగ్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఈజియర్. అండ్ దాంతో పాటు బాల్ కేవలం 10 ఓవర్లు మాత్రమే అక్కడ ఫస్ట్ సెషన్లో కేవలం 10 ఓవర్స్ మాత్రమే బాల్ ఆడి ఉండబట్టి బాల్ డైరెక్ట్గా బ్యాట్ మీదకి వస్తుంది. ఈ సిచ్యువేషన్లో అక్కడ బాల్ డైరెక్ట్గా బ్యాట్ మీదకి రాదు. బౌలర్ కెన్ డిక్టేట్ సంథింగ్స్. బౌలర్ కనుక వేయగలుగుతాడు, రివర్స్ స్వింగ్ కావాలంటే రివర్స్ సీమ్ తెచ్చుకోగలుగుతాడు, రివర్స్ స్వింగ్ కావాలంటే రివర్స్ సీమ్ తెచ్చుకోగలుగుతాడు. సో ఇట్లాంటి ఇన్స్వింగర్స్, అవుట్ స్వింగర్స్, యార్కర్స్ ప్రతి ఒక్కటి బౌలర్ బౌల్ చేయడానికి ఆస్కారం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఈ సీజన్లో వరల్డ్ కప్ లాంటి 50 ఓవర్స్ మ్యాచ్లో కనుక తీసుకుంటే ఒక ఇంపాక్ట్ఫుల్ బౌలర్స్ ఎవరైనా ఇండియాలో కనుక తీసుకుంటే భువనేశ్వర్ అండ్ బుమ్రా ఉన్నారు అనుకుందాం. సో ఆ లాస్ట్ 10 ఓవర్స్లో దే విల్ బి నియర్లీ హ్యావింగ్ 8 ఓవర్స్ ఎట్ దేర్ హ్యాండ్. తక్కువలో తక్కువ అనుకున్న 6 to 7 ఓవర్స్ మాత్రం ఇద్దరి మధ్య కంపల్సరీగా మిగిలి ఉంటాయి లాస్ట్ 10 ఓవర్స్లో. సో ఇట్లాంటి ఇద్దరు స్ట్రైక్ బౌలర్స్, ఒక టీమ్ స్ట్రైక్ బౌలర్స్ లాస్ట్ 10 ఓవర్స్లో 7 ఓవర్స్ వేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు మెయింటైన్ రన్ రేట్ ఓవర్ 10 అండ్ అబౌవ్. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ వరల్డ్ కప్ లాంటి సీజన్ 50 ఓవర్స్ మ్యాచ్ని 20 ఓవర్స్ మ్యాచ్ని కంపేర్ చేయడం అయితే అంతగా అయితే కరెక్ట్ కాదు. అదే 20 1 థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ షూర్, దానికి దీనికి మధ్య ఏంటి అంటే ఫస్ట్ 25 ఓవర్స్ నార్మల్గా ఆడుతున్నారు, 25 ఓవర్స్ తర్వాత నుంచి T20 లెవెల్లో ఆడుతున్నారు వికెట్స్ కాపాడుకొని. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కాకపోతే ఇక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే ఎందుకు అలా ఆడుతున్నారు ఇప్పటికే అంటే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ 10 ఓవర్స్కే పవర్ ప్లే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ వరకు కూడా ఏదో ఒక రూపంలో ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటూనే ఉన్నాయి, పవర్ ప్లే అని, నాట్ మోర్ దాన్ 5 అని. సో రకరకాలుగా అయితే ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ఎంతో కొంతమేర ఉంటూనే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి బ్యాట్స్మెన్ ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్, ఫస్ట్ 25 ఓవర్స్ వికెట్స్ కాపాడుకున్నామా, బాల్ని పాతగా చేసామా, దెన్ వి స్టార్టెడ్ ప్లేయింగ్ అన్న విధంగా ఇప్పటి పరిస్థితి ట్రెండ్లో అయితే ఉంది. ఓవరాల్గా ఏం చూసుకున్నా 20 ఓవర్స్ మ్యాచ్ ఈజ్ ఆల్ టుగెదర్ ఫ్రమ్ 50 ఓవర్స్ మ్యాచ్. ఇక్కడ బౌలర్ హ్యాస్ గాట్ సమ్ ఎడ్జ్. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేం చేసే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియానెట్.